బెంగాలీ భామ రీచా గంగోపాధ్యాయ మళ్ళీ ట్రాక్ లోకొచ్చింది. నిన్నటిదాకా కాలీవుడ్ లో ఉన్న ఈ మిరపకాయ హాటీ ప్రస్తుతం తెలుగులో బిజీ అవుతోంది. చెక్ అవుట్ ది స్టోరీ. గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక గుణుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. రిచా గంగోపాధ్యాయ మస్త్ హ్యాపీగా ఫీల్ అవుతోంది. ప్రస్తుతం యమ్మడు ప్రభాస్ వారధి మూవీలో నటిస్తోంది. రీసెంట్ గా రవితేజ నితిన్ సినిమాలో నటిస్తోంది. దీంతో మళ్ళీ యమ్మడి కెరీర్ ట్రాక్ లోకి వచ్చింది. రిచా గంగోపాధ్యాయ దబాంగ్ తమిళ రీమేక్ ఓస్తీలో నటించింది. ఈ సినిమాతో ఆమె నటనకి మంచి పేరొచ్చింది గాని అవకాశాలు వరించలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం ఒక తమిళ మూవీ మాత్రమే ఉంది. దీంతో ఆమె టాలీవుడ్ కే తిరిగొచ్చింది. టాలీవుడ్ కి పరిచయమైన రిచా గంగోపాధ్యాయ పాపులర్ అయ్యింది మాత్రం మిరపకాయ మూవీతోనే. ఈ మూవీలో ఆమె అందచందాలు ఆరబోసింది. సినిమా హిట్ అయినా ఈ బెంగాలీ బ్యూటీకి కాలం కలిసి రాలేదు. ఎనీవే, ఈసారైనా రిచా గంగోపాధ్యాయ టాలీవుడ్ లో లాంగ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి మరి. అలజడి దేనికో గ్రహించలేవా, అరమరి కల తెర విడు అలికిడి పోసుకో తేచుకో.